తన కుమారుడు నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని తనకు తెలియదని, అసలు తనకు ఎప్పుడు అనుమానం రాలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం పాలైన విషయం తెలిసింది. చేతికి అంది వచ్చిన కుమారుడు కళ్ళ ముందు కనిపించకపోవడంతో నారాయణ విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా నిషిత్ ఇక లేడు అన్న వార్తతో ఆయన కుప్పకూలిపోయారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చిన కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ శోకసముద్రంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరయ్యారు. నిషిత్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడనే విషయం తనకు తెలియదని, తెలిస్తే వారించేవాడినని కన్నీటితో చెప్పారు. తనతో పాటు కలిసి ప్రయాణించేటప్పుడు సాధారణ వేగంతోనే వెళ్ళేవాడని, అందుకే ఈ విషయంలో నిషిత్పై తనకెప్పుడు అనుమానం రాలేదని అన్నారు. కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న నారాయణను వారించడం ఎవరి తరం కాలేదు. మరోవైపు నిషిత్ అంత్యక్రియలు గురువారం ఉదయం పెన్నా నదీ తీరంలో పూర్తి చేశారు.